ఎదురుగాలి వీస్తుందా, సర్వేలు ఇస్తున్న సంకేతాలేంటి? సో దీనిపై మీ విశ్లేషణ. సర్వేలు అంటే అన్ని పార్టీలు కూడా సర్వేలు చేయించుకుంటా ఉన్నాయి. సర్వేలు చేయించుకుంటున్నటువంటి పార్టీలకి, అందులో పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తమ అభ్యర్థులు మార్చటం వెనక సర్వేల యొక్క ప్రధాన కారణం అని చెప్పని చెప్తున్నారు. సర్వేలు చేయించుకోవటం వల్ల దాంట్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగానే ఈ మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఆ సర్వేకి కొంచెం దగ్గరగా ఉంది, కొన్ని అంశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే ఇందులో రెండు పాయింట్స్ ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది, ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ ఏంటి, అదేవిధంగా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏంటి. ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ బాగుందని చెప్తున్నారు, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని చెప్తున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎందుకు బాగాలేదు, ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ ఎందుకు బాగుందనేటువంటిది ముఖ్యమంత్రి గారికి సంబంధించి అడిగిన క్వశ్చన్లు బట్టి అవి ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నాయి. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదంటానికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రివర్స్లో వచ్చేటువంటి క్వశ్చన్లు అడగటం వల్ల అలా గ్రాఫ్ బాగాలేదని అనిపిస్తుంది. సరే, ఓవరాల్గా చూసినప్పుడు ఎవరైతే ఒక ప్రధానమైనటువంటి సంస్థ వైసీపీ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వేలో 66 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలవటం వలన వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు వ్యక్తం చేయటం జరిగింది. ఎంత? 66 స్థానాలు. అదేవిధంగా 20 స్థానాలు అమరావతి ఎఫెక్ట్తో 20 స్థానాలకి టీడీపీ జనసేన కలిసి వస్తుంది, వైసీపీకి నష్టం జరుగుతుంది అమరావతి నిర్ణయం వలన అని చెప్పని మరొక దాంట్లో రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఇక మూడో అంశం, ఎమ్మెల్యేల వ్యతిరేకతతో 40 స్థానాలని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అంటే 66 స్థానాలు ఏమైనా టీడీపీ జనసేన మైత్రి వలన ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు, 20 స్థానాలు అమరావతి అని చెప్తున్నారు, 40 స్థానాలు ఎవరైతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో అని చెప్తున్నారు. ఇది దీన్ని బట్టి 126 సీట్స్, 126 స్థానాలు తెలుగుదేశం జనసేన పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే సారాంశం. ఇక 40 స్థానాల్లో ఎమ్మెల్యేలను కనుక మార్చినట్లయితే అది అందులో కొంత వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అవుతుందని చెప్పని చెప్తున్నారు. అంటే 126 స్థానాలు టీడీపీ జనసేనకు వస్తే వైసీపీకి 49 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సర్వే. ఇక ఎమ్మెల్యేలను మార్చటం వలన, దాంట్లో స్థానాలు మార్చటం వలన కొంత మరలా వైసీపీకి కొంత టర్న్ కావచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఎమ్మెల్యేలను మారిస్తే ఎక్కడా కూడా ఆందోళన ఉండవు అని అనుకున్నారు, కానీ ఎమ్మెల్యేలు మార్చడం వలన తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి ఆందోళన రావడంతో అక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని, వ్యతిరేకతని అక్కడ ఎదుర్కోవటంతో ఆ 40 స్థానాలు కాకుండా ఇంకా మరికొన్ని స్థానాల మీద కూడా వైసీపీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఇండికేషన్స్ ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. సరే, ఈ అంశాలు ప్రాతిపదికగా కాకపోయినా కానీ కొంచెం మనం డెప్త్గా చూసినప్పుడు గతంలో వచ్చినటువంటి ఓట్లు, ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 49.84% వచ్చింది. వాళ్ళకి 1,56,00,000 ఓట్లు ఆ రోజు రావటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు దాదాపు 1,23,00,000 ఓట్లు రావటం జరిగింది. అంటే 33,00,000 ఓట్లు వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఇక జనసేన పార్టీకి 17,00,000 ఓట్లు రావటం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 2,64,000 ఓట్లు రావటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే వాళ్ళు చేసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా చూస్తే గతంలో 33,00,000 తేడా ఉన్నటువంటిది ఇంకా రివర్స్ అయిపోయి తెలుగుదేశం జనసేన పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనపడుతూ ఉంది. అందులో భాగంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారో ఆ స్థానాలలో మరింత నష్టం జరిగేటువంటి పరిస్థితి వైసీపీకి ఉంది అనేది కూడా వారు దాంట్లో మెన్షన్ చేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ 49 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 126 స్థానాలు వస్తాయి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి సారాంశం. దాంట్లో ఇక 40 స్థానాలు ఇప్పుడు మార్చడం వలన చాలా సఫలీకృతం అవుతారేమో అని అనుకునేటువంటి భావనతో మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో అది ఇంకా మరింత నష్టాన్ని చేకూర్చిద్దామనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. సరే, అట్లాగనే నష్టం కనుక వైసీపీకి చేస్తే ఆ 49 స్థానాలు కూడా రావు, ఇంకా తగ్గుతూ పోతూ ఉంటాయి. అదేవిధంగా 49 స్థానాలతో పాటు
ఈ 40 స్థానాల్లో కనుక వైసీపీకి ఎడ్జ్ వస్తూ ఉంటే వైసీపీకి 49 నుంచి పెరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. సరే ఇందులో మరొక వారు ఇంకొక సర్వే ప్రకారంగా కూడా 69 స్థానాలు టీడీపీ జనసేనకు వస్తాయని, 62 స్థానాలు వైసీపీకి వస్తాయని, 44 స్థానాలు టఫ్ ఫైట్లో ఉంటాయనేది కూడా వారు ఇంకొక రిపోర్ట్ను కూడా ఇవ్వటం జరిగింది. సరే 66 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ జనసేన ప్రభావం ఉన్నటువంటి వారి దగ్గర వారు చెప్పిన దాని ప్రకారంగా 66 నియోజకవర్గాల్లో 57,960 ఓట్ల శాంపిల్స్ని వాళ్ళు సేకరించడం జరిగింది. ఆ నియోజకవర్గాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ 66 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కలవటం వలన ఇంపాక్ట్ అయ్యేటువంటి వాటి చూసినట్లయితే రాజంపేట, మదనపల్లి, గుంతకల్, అనంతపురం, అర్బన్, తిరుపతి, ఆళ్లగడ్డ, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, వేమూరు, రేపల్లె, పర్చూరు, గురిజాల, సత్తెనపల్లి, చెలుగులూరుపేట, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, విజయవాడ ఈస్ట్, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరు, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, ఉమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, రాజంపేట రూరల్, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, భీమిలి, విశాఖపట్నం ఈస్టు, విశాఖపట్నం నార్తు, గాజువాక, పాతపట్నం. ఈ 66 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కలవటంతో ఎదురేలేనటువంటి పరిస్థితిగా దీని ప్రాథమికంగా ఈ అంశాలతో వాళ్ళ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అర్థమవుతుంది. ఇక అమరావతి వలన 20 నియోజకవర్గాలు ఇంపాక్ట్ అయ్యాయని చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వలన 20 అసెంబ్లీ స్థానాలు పోయినాయని ఇవ్వాలి దాంట్లో. అంటే అట్లా ఇస్తే మళ్ళీ వారికి కోపం వచ్చింది అనుకున్నారేమో. అమరావతిని నిర్ణయం మార్చటం వలన ఈ 20 స్థానాలు పోతున్నాయి అన్నారు. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, మూడు రాజధానులు అని ప్రకటించిన తర్వాత ఒక్క నియోజకవర్గం అంటే ఒక్క నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరగల. మూడు రాజధానులు అంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ప్లస్ జరగలేదు. మూడు రాజధానులు అనటం వలన అమరావతిని నష్టం చేయటం వలన దాదాపు 20 నియోజకవర్గాల్లో తీవ్రంగా వైసీపీ నష్టపోయింది అని చెప్పి అనేటువంటిది ఇందులో వచ్చినటువంటి పేర్కొన్నటువంటి సారాంశం. సరే ఈ 20 స్థానాల్లో ఒకసారి మనం గమనించినప్పుడు చెలుకులూరుపేట, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, నూజివీడు. అంటే ఇందులో గుంటూరులో 9 స్థానాలు, విజయవాడలో 11 స్థానాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి అనేటువంటిది వారు ఇచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి వారు దాదాపు 21,000 శాంపిల్స్ని వాళ్ళు దాంట్లో సేకరించడం జరిగింది. సరే ఏదేమైనా కానీ ఇక దాదాపు 40 మంది ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకత ఉంది అని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూసినప్పుడు అమలాపురం పినిపి విశ్వరూపు గారు, అట్లాగే చిలుకూరుపేట విడుదల రజని గారు, కదిరి పివి సిద్ధారెడ్డి, పొన్నూరు కిలారి వెంకటరోషయ్య అంటే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అట్లాగే తాడేపల్లిగూడెం, నెల్లూరు సిటీ, కర్నూలు, చోడవరం, రామచంద్రాపురం, గూడూరు, విజయవాడ సెంట్రల్, శృంగవరపు కోట, పెందుర్తి, టెక్కిలి, అవనిగడ్డ, గిద్దలూరు, ఒంగోలు, సంతనోతలపాడు, కళ్యాణదుర్గం, ఎర్రగొండపాలెం, పర్చూరు, వేమూరు, గోపాలపురం, భీమిలి, ఉదయగిరి, దర్శి, రాయదుర్గం, నందిగాం, బాపట్ల, ఆమదాలవలస, కైకలూరు, పి గన్నవరం, ప్రత్తిపాడు, ఏలూరు, పొంగులు, పెనుగొండ, శ్రీకాళహస్తి, మంగళగిరి, మార్కాపురం, సత్తెనపల్లి, ఆచంట. ఇది వారు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళందరూ పేర్లు కూడా చెప్పాం కాబట్టి వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఈ 40 నియోజకవర్గాలు మార్చమని కూడా వీళ్ళు ఇచ్చిన రిపోర్టు. అందులో మనం చూస్తే
చెలుగూరు దాదాపు ఇప్పుడు మారుస్తున్నటువంటి అన్నీ కూడా అయ్యాయి. చెలుగూరుపేట మార్చేశారు, గద్దలూరు ఆయన కంటెస్ట్ చేయను అన్నారు, సత్యంపల్లి అక్కడి నుంచి పంపిస్తున్నారు, సంతరతల పాటు వేరే వాళ్ళని ఎక్కడి నుంచి మంత్రిని పంపించారు, ఎర్రగొండపాలెం మార్చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ 40 నియోజకవర్గాల మార్పు కూడా ప్రధానంగా జరుగుతుందని చెప్పని అర్థమవుతుంది. సరే, ఇందుట్లో ఏదన్నా ఒకటి రెండు ఎగ్జంప్షన్స్ ఉంటాయేమో కానీ మిగిలినటువంటివి కూడా ఎక్కడ మార్చేటువంటి ప్రక్రియ కనపట్టలేదు. సరే, వీలున్నంత వరకు అక్కడ వారు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని 40 మందికి తగ్గకుండా మార్చేటువంటి ప్రక్రియ, మరి మరికొన్ని సంస్థలు ఇచ్చినటువంటి దాని ప్రకారం కూడా మరికొందిని మార్చేటువంటి ప్రక్రియ జరుగుతుందనిపిస్తుంది. సరే, మంత్రులు సైతం దీంట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రులు కూడా చాలామంది గెలిచేటువంటి పరిస్థితి లేదనేటువంటిది కూడా చెప్తున్నటువంటి సారాంశం. ఇక ఏదైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గాల్లో దాదాపు 29 స్థానాలు ఉన్నాయి. ఈ 29 స్థానాల్లో గతంలో వైసీపీకి దాదాపు 28 స్థానాలు వైసీపీకి ఎస్సీ నియోజకవర్గాల్లో వచ్చాయి. ఒక్క స్థానం మాత్రమే కొండేపు నియోజకవర్గం మాత్రమే, ప్రకాశం జిల్లాను కొండేపు నియోజకవర్గం మాత్రమే తెలుగుదేశానికి వచ్చింది 29 స్థానాల్లో. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వెళితే వైసీపీకి 44%, ప్రతిపక్ష అలయన్స్కి 48% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే దాదాపు 29 స్థానాల్లో కూడా ఎక్కువ స్థానాలని టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుందనేటువంటి రిపోర్ట్ సారాంశం. ఇక 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇన్ఛార్జ్ ప్రకారం వెళితే వైసీపీకి 52% ఇప్పటికీ కూడా వారే ఆధిక్యత దిశగా ఉన్నారు. 41% టీడీపీ జనసేనకు ఉంటుందంటున్నారు. అంటే వైసీపీకే 7 నియోజకవర్గాల్లో, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది. కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో కూడా చాలా వేరియేషను కనిపిస్తూ ఉంది. వైసీపీ డౌన్ఫాల్ కనిపిస్తుంది. టీడీపీ జనసేన దాదాపు ఎక్కువ పర్సంటేజ్ ఆధిక్యత కనపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా చూసినప్పుడు దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3-4 సర్వే సంస్థలు మేము అని చెప్తున్నారు. ఆ సర్వే సంస్థల యొక్క లిస్టు అర్థం కావట్లేదు. చాలా సంస్థలు ఇప్పటికీ మేము మళ్ళీ పదే పదే చెప్తున్నాం, సర్వే సంస్థలు అనేటువంటివి సిస్టమ్ ముందు పెట్టుకొని గ్రాఫిక్ ప్లేట్స్ రెడీ చేసి వాళ్ళు ఆ గ్రాఫిక్ ప్లేట్స్లో టైప్ చేసి పంపిస్తే అది సర్వే కాదు. అసలు శాంపిల్స్ సేకరిస్తే ఎలా శాంపిల్స్ సేకరించారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఏ క్వశ్చన్స్ దాంట్లో ఇచ్చారు, లేదా ఏ ప్రాతిపదికన తీసుకొని కనుక వాళ్ళు కనుక నిజంగా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ తోటి కనుక సర్వే చేస్తే ఖచ్చితంగా ఆ సర్వే సంస్థల యొక్క రిపోర్ట్ సారాంశాన్ని మనం ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా సిస్టంలో కూర్చొని మేము వాళ్ళకి ఏదో నెంబర్ వేసేసి ఇదిలా అంటే మాత్రం అది చేయటం అసాధ్యం. అది ప్రజలకు తెలియజేయటం కూడా తప్పు అవుతుంది. కావున ఎవరైనా నిజంగా సర్వే చేసినటువంటి సంస్థలు ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. వాళ్ళ సర్వే సంస్థలు ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత మాకుంటుంది, కావున అది చేస్తాం. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు, సరే ఓవరాల్గా కొంత చెప్పాము. సరే, ఏంటి ఓవరాల్గా ఈ దీంట్లో ఉన్నటువంటి అంటే పాయింట్స్ చూసినప్పుడు కొంత దగ్గరగా ఉంది. వాళ్ళు ఏదైతే చేసినటువంటి వాళ్ళు కొంత దగ్గరగా చేశారు. సరే, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నొప్పించకూడదు, మెప్పించాలి అన్నట్టుగా కూడా కొంత టర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వారికి ఇస్తున్నారు కాబట్టి. కానీ కొంత కొన్ని అంశాలు మాత్రం ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నాయని అనిపిస్తుంది. ఏమంటారు సురేష్ గారు? వంశీ గారు, అంటే ఇప్పుడు ఒక మీరు చెప్పినట్టు చాలా సర్వేలు జరిగాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ సర్వే ప్రకారం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నియోజకవర్గాలే 40, మీరు చెప్పినట్టు ఎప్పుడైనా కానీ అధికార పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి వ్యతిరేకత ఉండడం అనేది సహజమో అది అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది. కానీ కనీసం 40 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈ ఎమ్మెల్యేలు మార్చాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రెడ్ సిగ్నల్ రెడ్గా అంటే డేంజర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని మార్చాలని ఇచ్చారు. సో సీఎం గారు ఇప్పుడు నిర్ణయాలు, జగన్ గారి నిర్ణయాలు అన్నీ చూస్తే మీరు చెప్పినట్టు దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఉదాహరణ చెప్దాం, వైవి సుబ్బారెడ్డి గారు ఇవాళ గాజువాక్ వెళ్ళారు. గాజువాకలో అక్కడ ఎమ్మెల్యే అని కాదని చెప్పి వేరే చందు అని చెప్పి ఆయన ప్రకటించారు. కానీ ఈ రిపోర్ట్లో అదే ఉంది వంశీ గారు, ఆయన్ని మార్చాలి అని చెప్పి. అయితే అక్కడ ఏం చేశారంటే రిపోర్ట్లో ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి ఇవ్వమని చెప్పన్నారు. కానీ ఇంకా సీఎం గారు ముందుకెళ్ళి ఆయనకు ఇస్తే ఆయన మీద వ్యతిరేకత ఉంటే తండ్రి మీద ఉన్నప్పుడు కుమారుడి మీద ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆయన పక్కన పెట్టేసి వేరే మంత్రి అమర్నాథ్ గారి బంధువు అయిన ఆయనకి చందుకు అక్కడ ఈ టికెట్ ఇచ్చినట్టుగా ఇవాళ సుబ్బారెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఇక మన శ్రీకాకుళం
శ్రీకాకుళంలో మీకు తెలుసు ధర్మాన ప్రసాదరావు గారు, యాక్చువల్గా దానవ ప్రసాద్ గారు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ జనసేన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, టీడీపీ బలం ఎక్కువగా ఉంది, కాబట్టి ఆయన్ని మార్చి ఇంకో వాళ్ళకి ఇచ్చి ఈయన్ని లోక్సభకు పంపితే బాగుంటుంది, ఎవరైతే ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారో దాన్ని ఆయన లోక్సభకు పంపితే బాగుంటుందని ఇచ్చారంటే మొత్తం మీద అక్కడ గ్రౌండ్ రియాలిటీకి ఈ రిపోర్ట్ను ప్రతిబింబిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆమ్దాల వలసలో మరి తమ్మినేని సీతారాం గారికి రెడ్ సిగ్నల్ ఇచ్చారు, మరి ఇక దాని మీద ఆయన మారుస్తారా లేదా లాస్ట్లో ఏంటి అనేది ఇప్పుడు ముందైతే మిగతా నియోజకవర్గాల మీద దృష్టి ఉంది కాబట్టి సో దాని మీదనే ఉంది. సో మొత్తం మీద ఈ సర్వే చూస్తే వంశీ గారు చాలా క్లిష్టమైన అంశాలు ఏంటంటే అలయన్స్ అంటే తెలుగుదేశం జనసేన అలయన్స్కి 113 నియోజకవర్గాల నుంచి 126 నియోజకవర్గాలు అంటే ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అదేవిధంగా వైసీపీకి అంటే మీరు చెప్పినట్టుగా రాజధాని అంశం కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేల మీద ఉన్న 40 నియోజకవర్గాలు, కనీసం 40 నియోజకవర్గాల తీవ్ర వ్యతిరేకత కావచ్చు. సో అదే సమయంలో జనసేన ఇన్ఫ్లుయెన్స్ 66 నియోజకవర్గాల జనసేన ప్రధాన ఇన్ఫ్లుయెన్స్ గట్టి ప్రభావం కావచ్చు. వీటి అన్నిటి కారణాలుగా మొత్తం మీద 113 నుంచి 126 వరకు కూడా ఈ అలయన్స్కు అపోజిషన్ జనసేన తెలుగుదేశం అలయన్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక వైసీపీకి 49 నుంచి 62 నియోజకవర్గాల వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ జరిగితే అని చెప్పని నిర్ణయం తీసుకుంటే నవంబర్ వరకు కూడా వాళ్ళు సర్వే చేశారు కాబట్టి ఆ నవంబర్ ప్రకారం చూసుకుంటే చేశారు. ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి, ఇప్పుడు ఇక అసలు ఎలక్షన్స్ అది దాన్ని ఎలక్షన్స్ కనుక రేపు షెడ్యూల్ ప్రకటన ఆదేశిస్తే ఇంకా మార్పు వస్తుంది, కానీ అప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మటుకి 113 నుంచి వీళ్ళకి 126 వరకు, తర్వాత 49 నుంచి 62 వరకు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు ఒంగోలు తీసుకుందాము వంశీ గారు, ఎర్రగొండపాలెం మీరు చెప్పినట్టుగానే చెప్పారు, ఎర్రగొండపాలెం ఆయన డేంజర్ రెడ్ సిగ్నల్ ఇచ్చారు అందుకని ఆయన తీసుకెళ్ళి కొండేపి ఆల్రెడీ మార్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా గిద్దలూరు అన్నారామ మీరు చెప్పారు అట్లే ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మంత్రులు కూడా ఇందులో చాలా డేంజర్ లెవెల్లో ఉన్నారు, వీళ్ళని మార్చాలి అని ఇచ్చారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు, అందులో అంబటి రాంబాబు గారు ఉన్నారు, తర్వాత మరి మేరుగు నాగార్జున గారు ఆల్రెడీ మార్చేశారు, ఆయన ఆ రకంగా ఉన్నారు, తర్వాత కొట్టు సత్యనారాయణ గారు, విశ్వరూప్ గారు, తర్వాత ఆదిమూలపు సురేష్ గారు, ఉషశ్రీ చరణ్ గారు, అంటే మంత్రులు ఈ 40 మంది ఆ డేంజర్లో ఉన్న వాళ్ళలో ఈ 40 మందిలో మంత్రులు కూడా పలువురు మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. ఏలూరు మాజీ మంత్రి ఆయన అసలు దగ్గరగా ఉండరు కాబట్టి అని చెప్పి. అయితే ఇక్కడ ఈ సర్వేను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది వంశీ గారు, అంటే దీనికి కారణం పొమ్మనకుండా పొగబెట్టడంలో పార్టీ కూడా ఇందులో ఏమైనా ఉందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎంత ఉందో పార్టీలో కూడా అంతర్గతంగా ఈ క్యాండిడేట్ మాకొద్దు, ఈ ఎమ్మెల్యే మాకొద్దు, జగన్ గారే మాకు ముద్దు, కాబట్టి మా క్యాండిడేట్ మార్చాలని అక్కడ లోకల్గా వ్యతిరేకత వస్తుందంట. మీకు సీదర్ అప్పలరాజు గారు పలాస్ ఉంది, పలాసలో ఆయన కమ్యూనిటీ కానీ వాళ్ళు కానీ ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట. సో మంత్రి కాబట్టి ఆయన మార్చలేని పరిస్థితి, కానీ కింద గ్రౌండ్ లెవెల్ చూస్తే సో విత్ ఇన్ ది పార్టీలోనే ముందు జనం ఓట్లు ఎలా అనగానే విత్ ఇన్ ది పార్టీలోనే ఆయన మార్చమని చెప్పి ఒత్తిడి వస్తుందని చెప్పని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. అంటే అట్లా ఎక్కడ నియోజకవర్గాలు అక్కడ కూడా అదే పరిస్థితి చూస్తే ఆ రకంగా మన గ్రౌండ్ రియాలిటీని వాస్తవంగా ప్రతిబింబించినట్టుగా కనిపిస్తోంది. సో ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు, ఆ ఒక్క ఎస్టీ నియోజకవర్గాలు మినహా అది కూడా 55% నుంచి 52% వచ్చే ఆ 7 నియోజకవర్గాలు, కానీ మిగతా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎస్సీ నియోజకవర్గాలు, జనరల్ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా ఆ గ్రాఫ్ కారణం అది వైసీపీ పార్టీ పరంగా పడిపోవడానికి కొద్దిగా తగ్గడానికి వేరు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, తర్వాత ఈ డెవలప్మెంట్ తీసుకు లేకపోవడం, ఈ అంశాలు అన్ని కారణంగా గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి మీకు అంటే లాస్ట్ మినిట్లో ఏదన్నా మరి మార్పు చేర్పులు చేస్తే ఏదన్నా అవసరం ఉంటుందేమో వస్తుందేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినట్టుగా ఉంది, అందుకని ఈ మార్పు చేర్పులను ఆ రకంగా ఆయన చేపట్టినట్టుగా మనం భావించవచ్చాము వంశీ గారు. యా కరెక్టే సురేష్ గారు, అంటే దాదాపు ఒక 2-3 సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. మొన్న అయితే ఒకటి వైసీపీకి దాదాపు 156 స్థానాలు, అంటే ఇంకొక 4 స్థానాలు వస్తాయని చెప్పని 146 నుంచి 156 మధ్యలో వస్తాయని ఒక సర్వే సంస్థ కూడా చాలా బలంగా ఇచ్చింది. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ ఒపీనియన్ పోల్ అని వారు ఒకటి ఇచ్చారు, వారు ఇచ్చిన దాని ప్రకారంగా 59% టీడీపీకి ఉంటుందని,
అట్లాగే జనసేనకి 8% ఉంటుందని, వైఎస్ఆర్సీపీకి 26% ఉంటుందని, బీజేపీకి 2.2%, కాంగ్రెస్కి 3.4% ఉండేటువంటి అవకాశం ఉందని వారు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకరు ఎవరైతే చాణక్య స్ట్రాటజీస్ అని వారు ఒకటి ఇచ్చారు. వారు ఇచ్చిన దాంట్లో టీడీపీ జనసేనకి 115 నుంచి 128 సీట్స్ వస్తాయని, వైఎస్ఆర్సీపీ 40 పార్టీకి 42 నుంచి 55 వస్తాయని, దాదాపు కీన్ కంటెస్ట్లో ఇంకా 18 ఉంటాయి అనేటువంటిది వారు ఒకటి ఇచ్చారు. అంటే ఏంటో ఇవన్నీ అసలు ఏ ప్రామాణికంగా జరుగుతున్నాయి తెలియదు, కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. మొత్తం రావడంతో దాన్ని అయితే మొత్తానికి గ్రూప్లో టకా పంపించేస్తున్నారు. సరే, ఎవరికి కావాల్సిన వచ్చినట్టుగా వాళ్ళు కొంత దాన్ని అంటే పొలిటికల్గా పబ్లిక్లోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్, అంటే సర్వేలన్నీ బాగున్నాయని చెప్పడం ద్వారా ఆ పార్టీ కొంత స్పీడ్ పెంచుకునే దానికోసం ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరు ఏదైతే వాళ్ళు దాన్ని చేసి ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. అంటే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడం అంటారు కదా, మనిషిని సైకలాజికల్గా మైండ్ సెట్ క్రియేట్ చేయటం, అందులో భాగంగా అట్లా జరుగుతుందేమో అనిపిస్తూ ఉంది సురేష్ గారు. అంతేనా ఇంకేమన్నా చెప్పండి. అయితే పది లోక్సభ నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క లోక్సభ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, వంశీ గారు 10 లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీకి ప్రమాదం. మీకు తెలిసి 22 లోక్సభ నియోజకవర్గాలు వచ్చాయి. 10 లోక్సభ నియోజకవర్గాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. 10 లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీకి ప్రమాద ఘంటికలు. గతంలో దీనికి దాదాపు 48-50% వరకు కూడా ఈ నియోజకవర్గాల లోక్సభ పరిధిలో వాళ్ళు లోక్సభ సీట్లు రావడంతో పాటు వీళ్ళకి లోక్సభలో దాదాపు 49% పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రివర్స్ అయ్యి 44% వైసీపీ పడిపోతే టీడీపీ జనసేన 50% చేరుకున్నాయంటాడు వంశీ గారు. అంటే 10 నియోజకవర్గాల లోక్సభలో 70 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆ 70లో మీకు మరి చాలా డేంజర్ సిగ్నల్స్ అంటే మరి అసలు గవర్నమెంట్ మళ్ళీ రావడం అనేది ఎంత ఆలోచించాలో మనం దీన్ని బట్టి ఆలోచించవచ్చు వంశీ గారు. అంటే ఓవరాల్ చూసినప్పుడు అంటే జనం తీర్పు అయితే అలా ఉండదేమని అనుకుంటున్నానండి. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 105 అంటున్నారు. దాన్ని ఎవరో పెట్టారు 107 T5 అని పెట్టారు. మరి దాన్ని కూడా ఏదో క్యామెడీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 107 T5 అంటున్నారు. టీడీపీ జనసేన మాత్రం అట్లాగే 106 అంటున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నేత కూడా మాట్లాడుతూ ఆ కామెంట్ చేశారు. అంటే 107 అని మేము అనము, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా సీట్లు అవసరము. మేము 160 టార్గెట్ పెట్టుకుంటాం. టీడీపీ జనసేన బీజేపీ కలిసి 106 అని టార్గెట్ పెట్టుకొని మేము 160 రీచ్ అవుతాము. 160 వాళ్ళు 15 స్థానాలకు పరిమితం అవుతారు. ప్రతిపక్ష హోదా ఉండదు, కానీ వాళ్ళు ఉండి ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంటే అది చూడటానికి కొంచెం వినటానికి బాగుంది. అంటే ప్రతిపక్షానికి 107 T5 అంటే అసలు ప్రతిపక్షం లేకుండా వెళ్ళిపోతుందా? ఇప్పుడు 151 ఇస్తేనే ప్రజలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇటుపోవాలి అర్థం కాలేదు. అటు పోతేనే బంగాళాఖాతం ఉంది, అటు పోవడానికి కుదరక ఇటుబడి ఇట్లా వస్తూ ఉన్నారు. హైదరాబాద్ వైపు లేదా ఇటు బెంగళూరు వైపు ఇటు వెళ్తూ ఉన్నారు. మరి అటు అట్లా ఉంది పరిస్థితి. మరి 175 ఇస్తే ఇంకెక్కడ ఉంటుంది? అంటే ఆ ఇచ్చినటువంటి దాంట్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎందుకు ఆ మాట అన్నానంటే 175 ఇవ్వటం కరెక్ట్ కాదని, 151 ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి పరిపాలన చేయలేదు. ఆయన 151 కాకుండా ఆయనకు 110-120 వచ్చినట్లయితే కరెక్ట్గా పరిపాలన చేస్తుండేవాళ్ళు. అమరావతి నిర్ణయాన్ని ఆ రకంగా తీసుకుని ఉండేవాళ్ళు కాదు. అట్లాగే మిగిలినటువంటి విషయాలు అభివృద్ధి విషయంలో అట్లా జరిగి ఉండేది కాదు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఎంతో కొంత పోరాడి ఉండేవాళ్ళు. ఇతర విషయాల్లో పోలవరం విషయంలో ఎంతో కొంత ప్రజల తరపున ఆయన పోరాడి ఉండేవాళ్ళు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ పార్టీ మంత్రులకు కానీ కనీసం సమయం అన్న ఇచ్చిండేవాళ్ళు. అది 100 సీట్స్ 110 సీట్స్ ఉన్నట్లయితే అని 151 రావడంతో ఇంకా అసలు నెక్స్ట్ కూడా అధికారానికి మనకే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆయనంతటా ఆయన లాక్ అయిపోయారు. ఆయనంతా ఆయన బయట ప్రజానీకానికి ఎమ్మెల్యేలకి మంత్రులు కలిసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆ గ్యాప్ పెరిగిపోయినటువంటి పరిస్థితి, నిర్ణయాలు కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీకి చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితిగా ఉంది. ఏదైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షం కూడా ఉంటే ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే కొంత తప్పులు తగ్గుతాయి, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి భావన ప్రజాస్వామ్యవాదులుగా మనం కోరుకోవాల్సినటువంటి అంశం. సురేష్ గారు ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్?
వంశీ గారు, ఇప్పుడు మీరే చెప్పారు 29 మొత్తం మీద ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉన్నాయి. ఆ 29లో 2019లో 28 వచ్చాయి, ఒకటి మాత్రం టీడీపీ, మిగతా ఇప్పుడు గ్రాఫ్ పడిపి రివర్స్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు మొన్న మీకు తెలుసు ఫస్ట్ ఫేజ్ లో సీఎం గారు అంటే వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసినట్లు 11 మంది మార్పులో 5 ఎస్సీ వాళ్లే ఉన్నారు వంశీ గారు. అంటే సో సీఎం గారికి కూడా అంటే వైసీపీ దగ్గర కూడా ఏ వివరాలు అన్నీ ఉన్నాయి, మనం కనుక యాక్చువల్గా వీళ్ళకి వెళ్తే వీళ్ళ మీద ఈ 40 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మార్చక తప్పదు, మారిస్తే ఏదన్నా మనకు జరుగుతుందా, మరి ఇక్కడ చెల్లని వాడు అక్కడ చెల్తాడా అని ఒక విమర్శ కూడా ఉంది, ఆ రకంగా కూడా ఉంది. అది చెల్తాడా లేదా తర్వాత అంశం, కానీ ఆ మార్పు అయితే మనం చేద్దాము, ఒక ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పని ఆ దిశలోనే మనం నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు.